వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఓఎస్ ఎలా ఇన్స్టాల్ చేయాలో క్లియర్గా చెప్తాను. సో విండోస్ ఓఎస్ని మనం ఇన్స్టాల్ చేయించుకుంటే బయట మనం షాప్స్లో ఇస్తే 500 నుంచి తీసుకుంటారు. సో ఆ కాస్ట్ లేకుండా మీరు సింపుల్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఒక పెన్ డ్రైవ్ని పోర్టబుల్ పెన్ డ్రైవ్ లాగా ఎలా మార్చాలి, సో ఆ పోర్టబుల్ పెన్ డ్రైవ్ యూస్ చేసి మనం ఎలా విండోస్ని ఇన్స్టాల్ చేయాలి మన ల్యాప్టాప్లో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో మీకు ఇది చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు యూజ్ అవ్వకపోయినా ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటారో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో మీరు ఇలాంటి మంచి కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని అయితే సెలెక్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నేనైతే ఫస్ట్ పెన్ డ్రైవ్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఈ పెన్ డ్రైవ్ మినిమం 8 GB స్పేస్ అయితే ఉండేలా చూసుకోండి, అంటే ఫ్రీ స్పేస్. సో 8 GB ఉన్న పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేసిన తర్వాత సో ఫస్ట్ అయితే మనం ఆ పెన్ డ్రైవ్ని ఫార్మాట్ చేయాలన్నమాట. సో దిస్ పీసీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పెన్ డ్రైవ్ అనిపిస్తుంది కదా, సో ఈ పెన్ డ్రైవ్ని అయితే ఖచ్చితంగా ఫార్మాట్ చేయాలి, దాంట్లో ఏ ఫైల్స్ ఉండకూడదు. సో అందుకే నేను ఎంటీ స్పేస్ మినిమం 8 GB ఉన్న చూసుకోవాలి. సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఫార్మాట్ మీద క్లిక్ చేసిన తర్వాత కొన్ని ఆప్షన్స్ వచ్చాయి కదా, సో ఈ క్విక్ ఫార్మాట్ అనే ఆప్షన్ అయితే టర్న్ ఆఫ్ చేసి స్టార్ట్ క్లిక్ చేయండి. క్విక్ ఫార్మాట్ ఏంటి అని అంటే మనకి ఇన్ డీటెయిల్గా అయితే అంటే క్లియర్గా అయితే డిలీట్ చేయదు. సో టెంపరీ ఫైల్స్ కానీ అవి ఉంటాయి. మీరు విండోస్ డిస్క్ ఇమేజ్ 10 అని సెర్చ్ చేస్తే స్టార్టింగ్ ఒక వెబ్సైట్ అయితే వస్తుంది అన్నమాట. ఇది ఏ బ్రౌజర్ అయినా పర్లేదు. సో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఒక డౌన్లోడ్ ఫైల్ అయితే కనిపిస్తుంది అన్నమాట. సో క్రియేట్ విండోస్ 10 ఇన్స్టాలేషన్ మీడియా అని చెప్పేసి ఆ డౌన్లోడ్ నౌ అనే బటన్ క్లిక్ చేయగానే మనకి ఒక క్రియేషన్ టూల్ అనేది డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా దాన్ని ఓపెన్ చేసేయచ్చు. డబుల్ క్లిక్ చేస్తే మనకైతే లాంచ్ అయిపోతుంది అన్నమాట ఆ టూల్. అది లాంచ్ అవడానికి కొంచెం టైం అయితే పడుతుంది, నేనైతే వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను. తర్వాత మీకు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి, సో అవి జస్ట్ యాక్సెప్ట్ చేసేయండి. మీరు ఈ వెబ్సైట్లో కాకుండా వేరే వెబ్సైట్స్లో అయితే డిస్క్ ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేయొద్దు. ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, సో ఇక్కడ మనం పెన్ డ్రైవ్తో యూస్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి లోడ్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మన పీసీకి మన ల్యాప్టాప్కి ఆల్రెడీ ఏదైతే రికమెండ్ చేస్తుందో సో అదే ఉంచేయండి. లేదు మీకు డౌట్ ఉంటే 64 బిట్ లేదా 32 బిట్ అని చెప్పేసి మీ ల్యాప్టాప్ కానీ పీసీ కానీ అబౌట్ పీసీలోకి వెళ్తే సో మీకు కనిపిస్తుంది అన్నమాట. అక్కడ నేను ఇక్కడ హైలైట్ చేసి చూపిస్తున్నాను కదా, సిస్టమ్ టైప్ పక్కన ఇది 64 బిట్ అనమాట. సో అక్కడ ఏది ఉంటే మీరు కూడా అదే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే యాస్టీస్ ఉంచేసాను, సిస్టమ్ రికమెండ్ చేసింది. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆప్షనే యాస్టీస్ ఉంచుతున్నాను, ఎందుకంటే యూఎస్బీ ద్వారా కనెక్ట్ అయ్యాము కాబట్టి. సో ఇది కూడా నేనేం టచ్ చేయట్లేదు, అన్నీ నెక్స్ట్ ఇచ్చుకోవటమే. సో ఈ ప్రోగ్రెస్ దగ్గర మీకు టైం టేకన్ అయితే పడుతుంది అన్నమాట, ఇది మొత్తం డౌన్లోడ్ అవ్వాలి. సో ఇంటర్నెట్ స్పీడ్ బాగుండాలి, బాగున్నా కూడా మనకైతే టైం అయితే కొంచెం పడుతుంది. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను. సో ఇది అయ్యే వరకు మీరు పెన్ డ్రైవ్ అయితే మాత్రం రిమూవ్ చేయొద్దు, అలాగే మధ్యలో కూడా ఆపొద్దు. సో ఇక్కడ ఫినిష్ క్లిక్ చేసిన తర్వాత సో మళ్ళీ మనకైతే లోడ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో కంప్లీట్ అయ్యింది. కంప్లీట్ అయిన తర్వాత నేనైతే పెన్ డ్రైవ్ని ఎజెక్ట్ చేసి బయటకు తీసేస్తున్నాను. సో ఎజెక్ట్ చేయండి సేఫ్ సైడ్. సో నెక్స్ట్ పెన్ డ్రైవ్ని ఈ డివైస్లో అయితే అంటే విండోస్ని ఎక్కడ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారు, ఏ ల్యాప్టాప్లో కానీ ఏ కంప్యూటర్లో అయితే ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారో దానికి కనెక్ట్ చేసి పవర్ ఆన్ చేయండి. ఫస్ట్ ల్యాప్టాప్కి పవర్ ఆన్ చేసి F12 డెల్ కంప్యూటర్కి అయితే మాత్రం F12 యూజ్ అవుతుంది. సో మీరు జస్ట్ గూగుల్ చేస్తే సరిపోతుంది, నా డివైస్కి బూట్ మెనూ కావాలంటే ఏ కీ ప్రెస్ చేయాలని చెప్పేసి. సింపుల్గా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయండి, పవర్ ఆన్ చేసిన తర్వాత F12కి కంటిన్యూగా ప్రెస్ చేయండి ఈ బూట్ మెనూ వచ్చేంతవరకు. నేను ఒకసారి చూపిస్తున్నాను కదా, ఇక్కడ కీస్ లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్, సో ఈ కీస్ మాత్రమే పనిచేస్తాయి అన్నమాట ఈ బూట్ మెనూలో, మౌస్ కానీ అలా ఏం పనిచేయవు. సో ఈ కీస్ యూస్ చేసే మనం కిందకి స్క్రోల్ చేసుకోవాలి. సో నాది శాండ్ డిస్క్ పెన్ డ్రైవ్ కాబట్టి దాంట్లో విండోస్ ఇమేజ్ ఉంది కాబట్టి సో నేను అది సెలెక్ట్ చేశాను శాండ్ డిస్క్. మీది ఏ పెన్ డ్రైవ్ అయితే ఆ పెన్ డ్రైవ్ నేమ్ వస్తుంది అక్కడ, సో అది సెలెక్ట్ చేసుకుని ఎంటర్ క్లిక్ చేయండి. అంటే మనం ఓకే క్లిక్ చేస్తాం కదా మొబైల్లో, ఇక్కడ ఎంటర్ అన్నమాట ఈ ఓఎస్ ఇన్స్టాలేషన్కి. సో ఇక్కడ మీకు వైట్ లైన్స్ అయితే వస్తున్నాయి కదా, ఇది చూసి మీరు ఏమీ షాక్ అవ్వద్దు, ఇది ఈ ప్రాసెస్ అవుతూ ఉంటుంది అన్నమాట బ్యాక్గ్రౌండ్లో. సో లోడింగ్ అయితే ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అయ్యింది.
సో ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కొంచెం చాలా పేషెన్స్గా ఇన్ కేస్ పవర్ పోతుంది అనుకుంటే ఫుల్ ఛార్జ్లో ఉన్నప్పుడు మాత్రమే చేయండి ఇది. సో ఇది కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఇక్కడ మీరు మీ టైం అండ్ కరెన్సీ ఫార్మాట్, అలాగే లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ని ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారు విండోస్ని, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసేయండి. ఇక్కడ రిపేర్ యువర్ కంప్యూటర్ ఆర్ ఇన్స్టాల్ నౌ. సో నేనైతే ఇన్స్టాల్ నౌ చేస్తున్నాను, ఎందుకంటే మొత్తం రీసెట్ చేసేసి ఫ్రెష్గా అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను నేను విండోస్ని. సో ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ఏ ప్రొడక్ట్ కీ అని ఎంటర్ చేయండి. సో ఇక్కడ విండోస్ 10 ప్రో 64-bit అని ఉంది కదా, 64 ఆర్క్ ఆర్కిటెక్చర్ అని, సో అది సెలెక్ట్ చేయండి, విండోస్ 10 ప్రో. సో నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి టైం టేకన్ అయితే అవుతుంది కొంచెం. సో ఇక్కడ కూడా సేమ్ మనకి లైసెన్స్ టర్మ్స్ అయితే అడుగుతుంది. సో యాజ్ ఇట్ ఈస్ మనం అయితే ఇవి యాక్సెప్ట్ చేసేయాలి. యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసేయండి. సో ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తుంది, అప్గ్రేడ్ ఆర్ కస్టమ్ ఇన్స్టాల్ అని. సో నేను ఫ్రెష్గా ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి మొత్తం రీసెట్ చేసేసి హార్డ్ డిస్క్ కూడా. సో నేనైతే కస్టమ్ ఇన్స్టాల్ ఓన్లీ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తున్నాను 2nd ఆప్షన్. చేసిన తర్వాత ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే నేను మరీ మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక పార్టిషన్లో మాత్రమే మన విండోస్ ఇన్స్టాల్ అవుతుంది, మిగతా అన్నింటిలో డేటా ఉంటే మీరు ఆల్రెడీ వేరే పెన్ డ్రైవ్లో కాపీ చేసుకోండి ఇంపార్టెంట్ డేటా అయితే, లేదా డిలీట్ చేయొద్దు ఆ పార్టిషన్స్ని. సో ఏదో ఒక పార్టిషన్లో సి డ్రైవ్కి సరిపడా మినిమం ఒక 500 GB అలా ఉంచి మిగతాదంతా ఆ డేటా ఉంచేయండి, డిలీట్ చేయొద్దు. మీరు కానీ నేను చేసినట్టు డిలీట్ చేస్తే హార్డ్ డిస్క్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. సో మళ్ళీ అదైతే తిరిగి రాదనమాట. మీకు తెలియకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను కొంచెం లేట్ అయినా సరే చెప్తాను, మ్యాక్సిమం త్వరగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీరైతే మాత్రం డిలీట్ చేయొద్దు డేటా, ఇంపార్టెంట్ డేటా ఉంది నేను వేరే దాంట్లో కాపీ చేసుకోలేదు అని అంటే, ఏదో ఒక ఎక్కువ స్పేస్ ఉన్న దాంట్లో సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేసేయండి. సో నాకైతే హార్డ్ డిస్క్లో డేటా అంత ఇంపార్టెంట్ ఏం లేదు, సో నేను అంతా అరెస్ట్ చేసేస్తున్నాను. సో అందుకే నేను డైరెక్ట్ డిలీట్ చేస్తున్నాను ప్రతి ఒక్క పార్టిషన్ని. మీరు కానీ అలా చేస్తే మొత్తం హార్డ్ డిస్క్ అయితే డేటా అయితే మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట. మీకు అవసరం లేదనుకుంటే సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి, లేదా వేరే పెన్ డ్రైవ్లోకి కానీ లేదా డైరెక్ట్ ఏదో ఒక డ్రైవ్లోకి కానీ మ్యాక్సిమం సి డ్రైవ్ సెలెక్ట్ చేసుకోండి విండోస్ లోడ్ చేయడానికి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత విండోస్ ఫైల్స్ అయితే లోడ్ అవుతాయి. ఇది కూడా కొంచెం టైం ప్రాసెస్, నేను వీడియోని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో కంప్లీట్ అయిపోయింది. సో ఈ టైంలో మీరు ఇన్స్టెంట్గా పెన్ డ్రైవ్ అయితే రిమూవ్ చేసేయండి. సో ఇది రీస్టార్ట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయొద్దు. సో అలా లాస్ట్ 2 సెకండ్స్ ఉందనగా మీ పెన్ డ్రైవ్ అయితే తీసేయండి. సో ఇలా చేయకపోతే ఏమవుద్దంటే ఆల్రెడీ మీ పెన్ డ్రైవ్లో ఉన్న ఇమేజ్తోనే బూట్ అవుద్ది అనమాట సిస్టమ్. మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం కదా, సో ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు మళ్ళీ పెన్ డ్రైవ్తో పని లేదు కాబట్టి పెన్ డ్రైవ్ తీసేయాలి, లేదంటే సిస్టమ్ మన పెన్ డ్రైవ్లో ఉన్న ఇమేజ్నే తీసుకుని బూట్ చేస్తుంది. సో నేనైతే ఆ సెకండ్స్ కౌంట్ అవుతున్నప్పుడు అయితే పెన్ డ్రైవ్ తీసాను. సో అది మీరు చాలా గుర్తుపెట్టుకుని అయితే చేయాలి. సో ఇక్కడ నుంచి మన సిస్టమ్ అయితే మల్టిపుల్ టైమ్స్ అయితే రీబూట్ అవుతుంది, సో పాడైపోయిందని చెప్పేసి ఏం అనుకోవద్దు ప్రాసెస్. సో ఇక్కడ అయితే కంట్రీ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ప్రాసెస్ అంతా సేమ్, మనం ఫస్ట్ టైం ల్యాప్టాప్ కొన్నప్పుడు ఎలా చిన్న చిన్న సెటప్స్ ఉంటాయో, సో సేమ్ అంతే మన కంట్రీ, లాంగ్వేజ్. సో ఇవన్నీ అడుగుతుంది, నెట్వర్క్ ఉంటే కనెక్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే నేను ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ అని సెలెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే స్టేబుల్గా లేదు. సో ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా మీకు లిమిట్ అని, సో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మన డివైస్ నేమ్, సో ఎందుకంటే నేను మైక్రోసాఫ్ట్ అకౌంట్తో అయితే లాగిన్ అవ్వట్లేదు ప్రజెంట్ అయితే, సో అందుకే నేను టెంపరీగా గెస్ట్ యూజర్ లాగా జాయిన్ అవుతున్నాను. సో ఇక్కడ నా పాస్వర్డ్ని అయితే రీకన్ఫర్మేషన్ అడుగుతుంది ఇచ్చేసాను. సో ఇక్కడ 3 సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట, మీ ప్రైవసీ కోసం అంటే మీ సెక్యూరిటీ కోసం ల్యాప్టాప్ది. అక్కడ మీ 3 క్వశ్చన్స్ ఇచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా నెక్స్ట్. ఇక్కడ నుంచి అంత ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అనమాట. సో అంతే అయిపోయింది.
సో విండోస్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకైతే నార్మల్గా డెస్క్టాప్ ఓపెన్ అవుతుంది, మెయిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఓఎస్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో తెలిసిందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, సో దట్ నేను తెలుసుకుని ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాను కామెంట్స్లో, ఆర్ లేదా వేరే వీడియో అయితే చేస్తాను పార్ట్ 2 వీడియో అలాగా. సో థ్యాంక్ యూ, బాయ్.